बीजेपी मूडो जाबिता विडुदल चेसिंदी 35 मंदितो कूडिन आडित जाबिता विडुदल चेसिंदी अयिते ई जाबितालो బాబు మోహన్ కు అలాగే జర్నలిస్ట్ నుంచి బీజేపీలో చేరిన సంగప్ప కూడా సీట్ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే మంచిర్యాలలో రఘునాథ్, ఆసిఫాబాద్ లో ఎస్టీది అజ్మీరా ఆత్మారామ్ నాయక్, బోధన్ మోహన్ రెడ్డి, బాన్సువాడ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ రూరల్ దినేష్, అలాగే మంత్రి చంద్రపట్ల సునీల్ రెడ్డి, మెదక్ విజయ్ కుమార్, నారాయణకేడు జన్వాడ సంగప్ప, ఆందోళ్ ఎస్సీ బాబు మోహన్, జహీరాబాద్ ఎస్సీ రామచంద్ర రాజ్ నరసింహ, ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ సామా రంగారెడ్డి, రాజేంద్ర నగర్ వచ్చేసి తోకల శ్రీనివాసరెడ్డి, చేవెల్ల ఎస్సీ రత్నం, పరిగి భూపతి మారుతి కిరణ్, ముషీరాబాద్ పూసరాజు, మలక్పేట సామిరెడ్డి సురేందర్ రెడ్డికి అయితే ఇచ్చారు. ఇక మనం అంబార్పేటకు చూసుకున్నట్లయితే కృష్ణ యాదవ్ గతంలో అయితే బీజేపీ నుంచే అంబారపేటలో అయితే మన కిషన్ రెడ్డి అయితే పోటీ చేశారు. అయితే ఈసారి కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు దూరంగా ఉండడం ఇక్కడైతే కృష్ణ యాదవ్కి అయితే టికెట్ ఇచ్చారు. ఇక జూబ్లీ హిల్స్ అయితే లంకల దీపక్ రెడ్డి, అలాగే సనత్ నగర్ మరి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ సర్గన పని మేకల, అలాగే నారాయణపేట చూసుకున్నట్టయితే రంగనాథ్ పాండురెడ్డి, అలాగే జడ్చెర్ల చిత్తరంజన్ దాస్, ముక్తల్ జలేందర్ రెడ్డి, వనపర్తి అశ్వత్థామరెడ్డి అంటే ఈయన గతంలో టీఎంయు అంటే చైర్మన్గా ఉన్న ఆర్టీసీకి సంబంధించి ఈయన గతంలో అయితే బీజేపీలో చేరారు. అంటే గతంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ చేసినప్పుడు అయితే ఇక్కడ ఆయన ప్రధాన పాత్ర పోషించారు ఆర్టీసీ సమ్మెలో. ఆ తర్వాత బీజేపీలో అయితే జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా వనపర్తి నుంచి టికెట్ అయితే కేటాయించారు. ఇక అచ్చంపేట విషయానికి వస్తే దేవినేని సతీష్ మాదిగ, షాద్నగర్ విషయానికి వస్తే అందే బాబయ్య, దేవరకొండ వచ్చేసి కేతవత్ లాలు నాయక్, హుజూర్ నగర్ చల్ల శ్రీకాంత్ రెడ్డి, నల్గొండ శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు ఈ బీసీ కమ్యూనిటీ. ఇక ఆలేరు చూసుకున్నట్టయితే పడాల శ్రీనివాస్, పర్కాల కాళీ ప్రసాదరావు, పినపాక పోదెం బాలరాజు, పాలేరు నెక్స్ట్ వచ్చేసి పాలేరు నూర రవికుమార్, సత్తుపల్లి రామలింగేశ్వరరావుకి అయితే సీట్లు కేటాయించారు. మొత్తం 35. గతంలో కూడా 55 మందితో ఒక లిస్టు, అలాగే ఒక వన్ మెంబర్తో ఒక లిస్టు, తాజాగా 35 మందితో అయితే లిస్టు ప్రకటించారు. ఇంకా కొన్ని నియోజకవర్గాలు అయితే మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలో బీజేపీ అభ్యర్థులు జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.